హాయ్, అందరూ బాగున్నారా? నా పేరు కళ్యాణి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లోనికి వచ్చాను. ఇప్పటివరకు 4 వీడియోలు చేశాను. దానికి మీ ఆదరణ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నా అనుభవాలు, నా ఆలోచనలు, నాకు తెలిసిన పరిజ్ఞానం అదంతా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మెయిన్లీ నేను వచ్చింది అదే ఉద్దేశంతో. సో రకరకాల రాష్ట్రాల తాలూకు వంటలు, అక్కడ పద్ధతులు, అవి కూడా నేను చెప్తాను. సో మీరు బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్నాను. అంటే అన్ని రకాల విషయాలు నేను చెప్తాను. సో ఈరోజు మొట్టమొదటిసారిగా వంట వీడియో తయారు చేస్తున్నాను. ఈరోజు శరత్ పూర్ణిమ. సో కోజాగరి పౌర్ణమి అంటారు. దాంట్లో పాయసం చేస్తారన్నమాట. అది వెన్నెల్లో పెట్టి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. ఇది మహారాష్ట్రలో తప్పనిసరిగా చేస్తారు. రాత్రిని భోజనాలు అయిన తర్వాత డాబా మీదకు వెళ్ళి అక్కడ పాలు కాల్చి దాంట్లోనేమో మొత్తం సుగంధ ద్రవ్యాలు వేసి ఆ పాలు అందరూ కలిసి తాగుతారు. రాత్రి అంతా జాగరణ చేస్తారు. సో ఇలా రకరకాల విషయాలు మీకు చెప్తూ ఉంటాను. సాధారణంగా పాయసం అంటే మనం అంతా ఒకే రకంగా చేస్తూ ఉంటాం. అందులో పెద్దగా తేడా ఏమి ఉండదు. కాకపోతే కాలంతో పాటు ఒక్కొక్కసారి అది తేడాగా చేస్తే ఆ కాలానికి సరిపడేటట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి చలికాలం మొదలైంది కాబట్టి బాడీకి వేడి కావాలి. సో గరం మసాలాలు ఎక్కువగా ఉపయోగించవచ్చు ఈ టైంలో. సో నేను గరం మసాలా ఉపయోగించి మీకు పాయసం చేసి చూపిస్తాను. ఇంతవరకు మీరు తిని ఉండరు. అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చలికాలంలో చాలా బాగుంటుంది. మసాలా పాయసానికి కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 1 గ్లాస్ నీళ్లు, 1 చిన్న బౌల్ సేమియా, 1 చిన్న బౌల్ పంచదార, 4 స్పూన్లు నెయ్యి, 3 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, బాదం, కిస్మిస్, కాజు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు పాయసం చేయటం నేర్చుకుందాం. సో ముందుగా మనం జీడిపప్పులు అన్నీ వేయించుకోవాలి కదా. సో దానికోసం నెయ్యి తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఎప్పుడైనా కళాయిలో కానీ మీరు పప్పులు వేయించినట్టయితే మనం ఒక్కొక్కటి అవి వేసి గరిటతో ఇలా తీస్తూ ఉంటాం కదా, అప్పుడు నెయ్యి అంతా ఇలా వచ్చేసి. అలా కాకుండా కళాయిలో ఇలాంటి జల్లెడ ఉంటే పెట్టేసి అందులో ఈ పప్పులన్నీ వరుసగా వేసి వేయించవచ్చు. నా దగ్గర ఇది చిన్నది ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా వేయించేస్తున్నాను. జీడిపప్పు ఎప్పుడు ఎర్రగా మాడిపోతున్నట్టు వేయించకండి, దాని టేస్ట్ పోతుంది. జస్ట్ రంగు మారుతుంది అన్నప్పుడు తీసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత నేను బాదం పప్పు నానబెట్టి తొక్క తీసానన్నమాట. బాదం పప్పులు ఎప్పుడు తొక్క తీసేసి వాడాలి, ఎందుకంటే అది అసలు దేనికి అరగదంట, జీర్ణం అవ్వడం చాలా కష్టం అందుకని. సో చిన్న చిన్న చిట్కాలు నేర్చుకుంటే చేయటం ఈజీ అయిపోతుంది మీకు. ఇప్పుడు ఇవి వేసుకుందాం. నానబెట్టినవి కదా, అందుకు అవి ఎక్కువగా వేగక్కర్లేదు. ఇంకా మనం ఏ గిన్నెలో అయితే చేస్తున్నామో దాంట్లోనే ఇది ఇలా వడపోసేయచ్చు. సో టైం సేవ్ అవుతుంది. తీయటం అది లేట్ అయ్యేసరికి ఏమవుతుందంటే లాస్ట్ తీసేసరికి మాడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. ఫస్ట్ దాల్చిన చెక్క, ఇది ఒరిజినల్ దాల్చిన చెక్క. ఇది సిలోన్ నుంచి వస్తుంది, అంటే శ్రీలంక నుంచి, కానీ మనకి ఇండియాలో దొరికేదంతా మామూలు చెక్క. సో ఇవి వేగిన తర్వాత మనం సేమియా వేసుకోవాలి. జాగ్రత్త, పేలినప్పుడు ఏదైనా ప్లేట్ అడ్డు పెట్టుకోండి.
ఇవి పాయసం తయారైన తర్వాత కొంతసేపు ఉంచాక ఈ లవంగాలు దాల్చిన చెక్క తీసేయండి. ఎక్కువసేపు ఉంటే ఘాటు వచ్చేస్తుంది అందుకని. సో సేమియా కూడా వేగిపోయింది. మనం డైరెక్ట్గా పాలు పోస్తే ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటుంది. మనం పాలు మరగబెట్టినప్పుడు కూడా చూడండి, డైరెక్ట్గా పాలు పోసి మరగబెడితే అడుగు అంటేస్తుంది. అలా కాకుండా ముందుగా కొంచెం నీళ్లు పోసి ఇది కొంచెం ఉడికిన తర్వాత పాలు పోయాలి. నేను ఆల్రెడీ పాలు మరగబెట్టి ఉంచాను, అందువల్ల మనకు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం ఉడికాక పాలు పోద్దాం. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఉడికించాను. మరీ మెత్తగా ఉడికించకండి, 80% ఉడికేటట్టు చూసుకొని అప్పుడు పంచదార వేయండి. నేను పటిక పంచదార వేస్తున్నాను, పటిక బెల్లం అంటాం కదా, నేను కొంచెమే వేస్తున్నాను. మీకు ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇది ఉడికిన తర్వాత 1 నిమిషం పాలు పోసి 1-2 నిమిషాలు ఉడికించేయాలి. ఇది ఎక్కువగా ఉడికిస్తే పేస్ట్లా అయిపోతుంది. సో ఇవి మనం ఎలాగో మరగబెట్టిన పాలు కాబట్టి ఇంకా వేసేయచ్చు. అవి తేలిపోయాయి చూసారా, అవి మీరు ఎక్కువసేపు ఉంచితే మాత్రం ఘాటు వస్తుంది. 1 గంట సేపు ఉంచి తీసేయండి దాల్చిన చెక్కలు, లవంగాలు. మీరు ఇది టేస్ట్ చూసి నాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉందన్నది. ఏలక్కాయ పొడి కూడా ఇప్పుడే వేసేద్దాం. ఇది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా రెడీ అయిపోతుంది. జీడిపప్పులు అవి వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన పాయసం రెడీ అయిపోయింది. సో ఇంకా బౌల్లో వేసి మనం జీడిపప్పులు అవి వేసుకోవటం. ఓకే, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. గంట సింబల్ మీరు టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను.